వైరా నియోజకవర్గం ఏర్పడినాటి నుంచి నాయకుల మధ్య ఏర్పడుతున్న రాజకీయ వైరాలు సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తున్నాయి. ఎప్పుడు ఎవరు ఎవరితో జతకడతారో తెలియని పరిస్థితి. తాజాగా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తీరు నియోజకవర్గ ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కొత్త దోస్తులు దొరికితే సరి, పాత స్నేహానికి బై బై చెప్పేస్తున్నారు. వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ తీరు తలపండిన రాజకీయ నాయకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పుడు ఎవరితో జత కడతారో ఆయనకే తెలియని పరిస్థితి. 2018లో తన గెలుపు కోసం కృషి చేసిన పాత దోస్తులను ఒక్కొక్కరిగా దూరం పెడుతూ కొత్త స్నేహానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. 2009లో నూతన నియోజకవర్గాల పునర్విభజనలో వైరా నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటూ వస్తున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మధ్య వర్గ విభేదాలు ఉన్నాయి. దీంతో 2018 సాధారణ ఎన్నికల్లో మదన్ లాల్ కు వ్యతిరేకంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ ప్రస్తుత ఎమ్మెల్యే రాములు నాయక్ ను ఇండిపెండెంట్ గా పోటీ చేయించారు. శ్రీనివాసరెడ్డి తన అంగ అర్ధబలాన్ని ఉపయోగించి రాములు నాయక్ ను గెలిపించుకొని ఆ తర్వాత ఆయనను టీఆర్ఎస్ పార్టీలో చేర్పించారనేది బహిరంగ రహస్యం. ఇటీవల రాములు నాయక్ తీరు నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లోనూ చర్చకు దారితీసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, శ్రీనివాసరెడ్డి తన రాజకీయ గురువుగా భావించే వైఎస్ జగన్ ను ఇటీవల అమరావతిలో కలిసి తన రాజకీయ భవిష్యత్పై సమాలోచనలు జరిపారు. ఈ నేపథ్యంలో జిల్లాలో శ్రీనివాసరెడ్డికి అత్యంత ఆప్తుడైన రాములు నాయక్ సైతం బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే రాములు నాయక్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా తనను గెలిపించిన పాత దోస్తును పక్కన పెడుతూ టీఆర్ఎస్ కు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లాకు చెందిన సీనియర్ టీఆర్ఎస్ నేత సూచనతో పొంగులేటి వర్గీయులను దూరం పెడుతున్నారు. నియోజకవర్గంలోని 5 మండలాలకు చెందిన మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను అర్ధాంతరంగా తొలగించి సదరు టీఆర్ఎస్ నేత సూచనలకు అనుగుణంగా పదవులు ఇచ్చారు. అంతేకాదు, మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ వర్గానికి చెందిన పలువురు నేతలకు పార్టీ అంతర్గత పదవులిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల రాష్ట మంత్రి తన్నీరు హరీష్ రావు ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో సైతం పొంగులేటి ఫోటోలు మచ్చుకు కూడా కనిపించలేదు. పొంగులేటి ముఖ్య అనుచరుడైన రాష్ట మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్ర రాజశేఖర్ ఫోటోలు సైతం తొలగించడం జిల్లాకు చెందిన సీనియర్ నేత సూచనలకు అనుగుణంగానే జరిగిందని ప్రచారం జరుగుతోంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరనే నానుడిని ఎమ్మెల్యే రాములు నాయక్ నిజం చేసి చూపిస్తున్నారు. రాజకీయ అవసరాలే ముఖ్యమన్నట్లుగా తనను పట్టుబట్టి గెలిపించిన వర్గాన్ని దూరం పెట్టడంపై నియోజకవర్గ ప్రజల్లో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు వైరా నియోజకవర్గంలో ఇలాంటి వింతలు విశేషాలు ఇంకెన్ని చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే.